పోలీసులంటే దొంగలకు పుట్టెడు బుగులుంటది. వాళ్ళ బండి సప్పుడు వినబడితేనే ఎన్నుల వణుకు ఉడుతుంది. ఆయన దొంగలు దొంగతనాలు చేస్తూనే ఉంటారు. దొరికితే స్టేషన్కి పోయి పోలీసుల చేతిలో మాయల పూలు తీసుకొని వస్తూనే ఉంటారు. ఆగు, అట్లనే ఒక దొంగోనికి దీన పబ్లిక్ బండ్లను ఎత్తుకపోయి బోరు కొట్టిందో ఏం పాడో కానీ ఏకంగా పోలీస్ బండికే సూటి పెట్టిండు. అది కూడా నడి చౌరస్తాల. మరి గా ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం పార్. నడి చౌరస్తాల ఎవ్వలేని జాగల నిలబడి నన్ను జర్ర మా ఊళ్ళ అప్పజెప్పుర్రి అని అమాయక సూపులు చూస్తున్న గీ బండిని చూస్తుర్రు కదా. ఇక గీ బండే దొంగతనం అయ్యింది. ఏ ఊకొర్రి, పోలీస్ అన్నలు బండాడబెట్టి ఏటో పని మీద పోయి ఉంటారు, గాయంత దానికే దొంగతనం అయిందంటారా అని గరం కాకుర్రి. ఇంటానికి జర్రంత ఇచ్చంతరంగా అనిపించిన గిది మాత్రం దొంగతనం ముచ్చటే గద్వాల జిల్లా ఇటిక్యాల దిక్కయ్యింది. సోమవారం నాడు ఇటిక్యాల పోలీసోళ్లు ఎర్రవల్లి చౌరస్తా దిక్కు బండ్లను మలిపేతానికి వచ్చిర్రాట. తాళాలు బండ్లనే పెట్టి అటు ఇటు పోయే బండ్లను మలిపే పనిలో ఉన్నారట. ఇటు పోలీసోళ్ళు ఆళ్ల పనుల ఆళ్ళు ఉంటే ఇదేమోకని ఓ దొంగోడు చేతికి పని చెప్పిండట. బండికున్న తాళం బుర్రున దిప్పి సప్పుడు కాకుండా ఆ నుంచి ఊసుకో అన్నాడట. డ్యూటీ అయినాక పోదామని అనుకుంటే పార్కింగ్ చేసిన బండి కనబడలేదట. దీంతో పర్షన్ అయిన పోలీసోళ్ళు పోయిపోయి మన బండికే సూటి పెట్టిండు కావచ్చు దొంగోడు అని తలో దిక్కు ఎంకులాడు షురూ చేసిర్రు. మరి ఇంతల్నే ఎవరు చెప్పిర్రో ఏమో గాని కోదండపురం పెట్రోల్ బంక్ దిక్కు బండి ఉన్నదని ఎరకగానే ఆడి కురికి చూసిర్రట. అయితే ఆడ బండి అయితే ఉంది గాని దాని తాళాలెవ్వట. మరి ఇట్లా సాల్ చేసిర్రో ఏమో. మొత్తానికి అటు ఇటు తనలాడి బండి అయితే స్టేషన్ కు కొంచెంవైర్రట. ఇప్పుడు ఈ ముచ్చట అక్కడ పూట్ పూట్ అవుతుంది. ఏదేమన్నా గాని దొంగలు పోలీస్ బండిని చూస్తేనే పత్తకు లేకుండా ఉరుకుడు చూపుతారు. అసొంటిది పోయిపోయి వాడెవడో పోలీస్ బండికే సూటి పెట్టిండు, మరి వాళ్ళ బండ్లనే కాపాడుకోలేనోళ్ళు జనాల బండ్లను ఏం కాపాడుతారు అని గుసగుస పెడుతుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్.